వృచ్చకు రాశి వాళ్ళకు శుక్రవారం ఘాతవారం ఉంది ఏది చేసిన వాళ్ళకు సరిపడదు ఈ మేషరాశికి లాభం నష్టం ఎంత ఉందో ఈ వృక్షకి కూడా అంతే లాభం నష్టం ఉంది రెండు రాశులకు సమానం ఉంటుంది ప్రతి సంవత్సరం చూసిన వృక్షకు రాశికి పద్నాలుగు లాభం పద్నాలుగు ఖర్చు ప్రతి సంవత్సరం ఈ రాశులకు ఎంత వస్తుంది అని తొడబుట్టి వాళ్ళు ఉన్న వాళ్ళ ద్వారా ఆధారపడడం తక్కువ ఉంటుంది అన్నదమ్ములు కానీ అకచనలు కానీ వాళ్ళకి సాయం చేయాలనుకుంటారు చేయలేరు వాళ్ళ ఇంట్లో మాట నమ్మడం చేయడం తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో కొన్ని కుటుంబాలు నయానికి పోతే అన్యాయం రావడం మంచిదానికి పోతే చేడు రావడం విస్కేసినట్టు మంచి మాట చెప్పనికి పోతే చేడు రావడం ఈ ప్రకారం వృక్ష నడుస్తుంది ఎవరికైనా ఆపద బంధువు లేక కాస్త పది రూపాయలు ఇచ్చి సాయం చేసినా అవి రావడం కూడా కష్టం ఇవి చేసే పని కూడా దానగన్నట్టు ఉంది వృక్షగ్రాసిగా వయసులో ఉన్న వాళ్ళకు మూడోసారి కూడా పోయింది శని అంటే ఎనభై దాటిన వాళ్ళకు మూడోసారి పోయింది శని ఇంకా నాలుగోసారి వాళ్ళకి రావడం కష్టం ఉంటుంది వీళ్ళు ఉండలేరు అంతవరకు ఆ తర్వాత మాత్రం ప్రంతం ఇప్పుడు అరవై డెబ్భై ఎనభై ఉన్న కూడా వాళ్ళకు ఫలితం ఉంది కానీ వాళ్ళకి అయితే లేదు వాళ్ళకి సతీ సంసార సంతాన ద్వారా కాస్త సుఖపడి మేరకు తెలుసుకునే అవకాశం మాత్రం కరెక్ట్ ఉంది వృక్షకి రాశికి మాత్రం వాళ్ళకి జయం ఉంది కానీ శుక్రవారం మాత్రం దక్షిణ భాగం పోవడం వాళ్ళకి మంచిది కాదు ఏది వృక్షకి రాశికి మీన మీనరాశికి ఈ మూడు రాశులకు శుక్రవారం దక్షిణ భాగం పోవడం వాళ్ళకి మంచిది కాదు వృచ్చకి రాశి జాతకం చూడు రాము వృక్షకి ఫలితం చూడు బాబు తే ఆర్థిక కష్టాలు ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఏ చేసినా శాంతి లేకుండా తాడిచ్చే చేతులు కట్టుకున్నట్టే ఉంది న్యాయానికి పోతే అన్యాయం తీసుకున్నట్టే ఉంది బంధువుల కాడ ఏదైనా పోయి చేసుకొని రావాలంటే ఉన్న పది రూపాయలు ఓడుసుకొని చేతిలో లేకుండా ఖర్చు పెడుకుండా రావడమే అయిపోతుంది కావలసిన వాళ్ళకు కాని వాళ్ళకు తోడు ఉపకారం చేసి అపకారం తెచ్చుకున్నట్టే ఉంది వాళ్ళకు ఇంట్లో సంసార విషయంలో సంతాన విషయంలో కొడుకు కూడళ్ళ విషయంలో వాళ్ళకు తృప్తి లేకుండా తిన్నది ఒంటికి పట్టకుండా మనసుకు శాంతి లేకుండా అంత గజబిజ అన్నట్టే ఉంటుంది ఈ వృశ్చిక రాశికి తేలు కాటబెట్టినట్టే ఉంది వాళ్ళకు బయట తెలియకుండా తేలేట్లా కాటు పెడుతుందో ఆ ప్రకారం వాళ్ళకి కాటేసినట్టే ఉంది ఈ వృక్షక ధనుష మకర రాశికి శని అయితే వెళ్ళిపోయింది వరకు సాడ సాడేసాత శని రాశికి ఉన్నప్పుడు రాశికి ఎట్లా దాటిపోయిందో శని వాళ్ళకి ఎప్పుడో దాటిపోయింది శని అంటే పైన సంవత్సరం నుంచి దాటిపోయింది రెండో సంవత్సరం అవుతుంది శని వెళ్ళిపోయి ఇంకా దాదాపు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత వస్తుంది కానీ అంతవరకు రాదు ప్రతి ఒక్కరికి ముప్పై ఏళ్ళు సాడేసాత శని రావడం వస్తుంది ముప్పై ఏళ్ళ తర్వాత వస్తుంది కానీ అంతవరకు రాయితే రాదు ఇంకా ఇక్కడ నుంచి రాసి వాళ్ళకు శని రావాలంటే ముప్పై ఏళ్ళ తర్వాతనే కానీ అంత అయితే రాదు శని రాలేదు నాకు బాగుందని కాదు శని లేదు నాకు ఉంది ఏదో కష్టపెడుతుందని కాదు అది పుట్క రాత అదృష్ట జాతకం అది సమయాన్ని బట్టి ఉంటుంది ఒక్క అక్షరానికి కోట్ల మంది కాదు ఎన్నో కోట్ల మంది ఉంటారు ఒక్క అక్షరానికి నాని అక్షరానికి ఒకడు ఆడబిడ్డలే ఉంటారు పిల్లలే ఉంటారు పెద్దలు ఉంటారు మంత్రి ఉంటారు దేశాలు పోయి బతుకుతున్నాడు అడుకు తింటాడు పని లేక చేస్తున్నాడు ఒకడు ఊరి పోసుకొని వస్తున్నాడు తాగేసేస్తున్నాడు ఎన్నో అన్ను ఆ ప్రకారం జరుగుతుంది అది ఎవరెవరు రాత అదృష్టం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ బతుకు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా ఇంట్లో బయట ఏదైనా పెళ్ళి కార్యం చేయాలనుకున్న వాళ్ళకు మంచి అవకాశం ఉంది కానీ చెయ్యడైతే లేదని వచ్చేసింది ఈ జాతకాన్ని బట్టి అయితే వాళ్ళకి శుభం ఉంది కానీ అపశుభం లేదు వాళ్ళ ఇంటి దేవుని దర్శనం మాత్రం ఉంది ఆ దర్శనం చేసుకొని చెల్లించుకుంటే వాళ్ళకు బాగుంటుంది కానీ చెడైతే ఉండదు